తూర్పు గోదావరి జిల్లాలోనే రెండవ దత్తపీఠంగా ప్రసిద్ధి చెందిన అనపత్తి మండలం పొలమూరు గ్రామంలో శ్రీ అనఘా సమేత పూర్ణ దత్తాత్రేయ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ ఆలయంలో ఏటా చైత్రమాసంలో వచ్చే త్రయోదశి నుండి పూర్ణిమ వరకు మూడు రోజుల పాటు బ్రహ్మోత్సవాలను విశేషంగా నిర్వహించడం ఆనవాయితీ. అయితే కరోనా నిబంధనల కారణంగా ఈ ఏడాది కేవలం అర్చకులు వేద పండితుల సమక్షంలో ఏకాంతంగా స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. మహేంద్రవాడ గ్రామానికి చెందిన వేద పండితులు ఆలయ బ్రహ్మ రామబుజ్జి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ఎర్రమిల్లి సూర్యనారాయణ శర్మ, పండితులు సాయినాథ శర్మ తదితరులు స్వామికి అభిషేక యాగాది క్రతువులు జరిపారు. శ్రీ లక్ష్మీ గణపతి మూలమంత్ర హోమం, దత్తాత్రేయ మంత్రం జపం, హోమం, రుద్రాభిషేకం, రుద్రహోమం, దీపోత్సవం కార్యక్రమాలు వేదోక్తంగా నిర్వహించారు. ఆఖరి రోజు మంగళవారం హనుమాన్ విజయోత్సవం పురస్కరించుకుని ఆలయ క్షేత్రపాలికుడు పంచముఖ ఆంజనేయ స్వామికి అవభృత స్నానం, అభిషేకం, పూర్ణాహుతి కార్యక్రమాలు జరిపించారు. ట్రస్ట్ మేనేజర్ సత్యనాగిరెడ్డి, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యందన కపర్తినోభాగముత అనే సన్నత్తేజవ ఆభరత్న సంగతి యాతే హేతర్మేణుష్టమహస్తే భగోవతే దునో తయాస్మాన్ విశ్వతస్తమయక్ష్మయా పరిభుజ నమస్తే అస్వాయుధాయానా తదాజ దృష్ణవే ౌద్ధ్యంచుష్టంచుష్టంచుష్టంచుష్టంచుష్టంచుష్టంచుభుచే కాషాయవస్త్రం కరదండధారణం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషతభూషణాజ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీ దత్తాత్రేయాజ నమః. పొలమూరు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ అనఘా సమేత పూర్ణ దత్తాత్రేయ స్వామి వారి యొక్క కార్యక్రమం, బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా ప్రారంభమై మూడు రోజుల పాటు ఎంతో అంగరంగ వైభవంగా శ్రీ బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో చాలా విశేషంగా జరగడం జరిగింది. ఈ కార్యక్రమం బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మొదటి రోజుగా స్వామివారికి లక్ష్మీ గణపతి యొక్క జపహోమ కార్యక్రమము, రెండవ రోజు కార్యక్రమంగా స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, రుద్రహోమం, దీపోత్సవ కార్యక్రమములు జరిగాయి. మూడో రోజుగా చైత్రశుద్ధ పౌర్ణమి మంగళవారం విశేషంగా క్షేత్రపాలకుడైనటువంటి పంచముఖ ఆంజనేయ స్వామివారికి మన్యుసూక్త విధానంగా విశేషమైనటువంటి స్వామివారికి అభిషేకం, నాగవల్లి దళార్చన, గంధసింధూరార్చన కార్యక్రమములు, పరివార దేవతా హోమములు, మూలమంత్ర హోమ కార్యక్రమాలు చేసుకుని ఈ రోజున విశేషంగా మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని సమర్పించడం జరిగింది. ఇప్పుడు పరిస్థితుల దృష్ట్యా కోవిడ్ యొక్క నియమాలను అనుసరించి భక్తుల్ని ఎవరిని కూడా అనుమతించకుండా కేవలం ఆలయ కమిటీ సభ్యులు అదేవిధంగా ఋత్వికులతో సహా మాత్రమే యొక్క కార్యక్రమ బ్రహ్మోత్సవ పూజా కార్యక్రమాలని నిర్వర్తించడం జరిగింది. ఈ కార్యక్రమములు ఎంతో విశేషంగా జరిగాయి. ఈ యొక్క దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం చేత లోకంలో ఉన్నటువంటి సకల అశాంతులు తొలగి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ దత్తాత్రేయ స్వామిని ప్రార్థిస్తూ సర్వే జనాః సుఖినో భవంతు.